నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలు 15 నెలల్లో పూర్తి. సిఆర్డీఏ సమీక్షలో చంద్రబాబు నిర్ణయం. ముఖ్య భవనాల డిజైన్లకు నెల రోజుల్లో తుది రూపు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. దేశంలో పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు 25,000 కోట్లతో ప్రత్యేక పథకం అమలు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణం కోసం బ్యాంకుల కన్సార్టియంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం. 11,400 కోట్లు అందించనున్న వేర్వేరు బ్యాంకులు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ స్టేషన్ నిర్వహణపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు. ప్రవాహ సమాచారాన్ని తక్కువ నమోదు చేస్తున్నారని ఆరోపణ. జీఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు చేయూతనివ్వాలన్న ప్రధాని. పన్ను చెల్లింపుల్లో వ్యాపారులకు సహకరించాలని రాష్ట్రాలకు సూచన. మయన్మార్ సరిహద్దుల్లో నాగా తీవ్రవాదులపై విరుచుకుపడిన సైన్యం. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటన. దేశ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ విప్లవం దన్నుగా నిలవనుందన్న ముఖేష్ అంబానీ. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న రిలయన్స్ అధినేత. తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ. తిరుమలలో వైభవంగా గరుడ సేవ. భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. కోలాహలంగా బతుకమ్మ వేడుక. అమరావతి రాజధానిలో మౌలిక వసతులు, శాశ్వత భవన నిర్మాణాలను 7 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా పనులకు వచ్చే నెల 10లోపు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను కూడా 2 నెలల్లోగా ఖరారు చేసి నిర్మాణాలు చేపట్టాలని తీర్మానించింది. ఈ మేరకు సిఆర్డీఏ సమీక్షలో దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ డిజైన్లను పరిశీలించేందుకు వచ్చే నెలలో లండన్ వెళ్లాలని నిర్ణయించారు. అమరావతి సచివాలయంలో రాజధాని అభివృద్ది ప్రాధికార సంస్థపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మౌలిక వసతుల కల్పన, శాశ్వత భవనాల నిర్మాణాలపై చర్చించారు. ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన 11 జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రి వాటిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి మంత్రివర్గం ముందుకు తీసుకురావాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్, 7 సబ్ ఆర్టీరియల్ రోడ్లు, ఐకానిక్ వారధుల నిర్మాణ పురోగతిని అమరావతి అభివృద్ది సంస్థ సీఎండీ లక్ష్మీ పార్థసారథి చంద్రబాబుకు వివరించారు. ప్రణాళికల స్థాయి నుంచి బయటపడి పనులు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. చాలా పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని సమావేశం తర్వాత వెల్లడించిన పురపాలక మంత్రి నారాయణ త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 18 వచ్చి ADC, 13 వచ్చి CRTA, 31 లో మెజారిటీ టెండర్లు అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ 15 నుంచి వర్క్ టేకప్ చేసి ఇవన్నీ కూడా 1 ఇయర్లో అయిపోతాయి. అయితే అందరూ రకరకాలుగా ఇంకా అమరావతిలో వర్క్స్ టేకప్ చేయలేదు, ఇటుకరాయి కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక న్యూ సిటీ. ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ లో తప్పు జరిగితే మొత్తం తప్పు జరుగుతుంది. ఈ 217 చదరపు కిలోమీటర్లు వేయాల్సిన ఆల్ రోడ్స్, సివరేజ్, స్టామ్ వాటర్ అన్నిటికీ టెండర్లు అయిపోయి అక్టోబర్ ఎండింగ్ నుంచి ఇక్కడ అన్ని రోడ్లు వర్క్ స్టార్ట్ అవుతాయి. రాజధాని ఆకృతులకు సంబంధించి అక్టోబర్ 11, 12, 13 తేదీలలో లండన్ నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో కార్యగోష్ఠి జరగనుండగా చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొంటారని నారాయణ తెలిపారు. అక్టోబర్ 24, 25 తేదీల్లో లండన్ లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని, 25న ఆ సంస్థ తుది ఆకృతుల్ని సమర్పిస్తుందని వివరించారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఇతర ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణాలకు కూడా టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరిందన్న నారాయణ త్వరలో పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అటు ఐఏఎస్ ఆఫీసర్లు, నాన్ ఐఏఎస్, గజిటెడ్ క్లాస్ 4 ఆఫీసర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. 1 ఇయర్ 3 మంత్స్ యాక్చువల్ గా ఇచ్చింది. సెక్రటరియేట్ బిల్డింగ్, సీఎం బంగళా, గవర్నర్ బంగళా, మినిస్టర్స్ బంగళాస్ ఇవి మిగిలి ఉన్నాయి. వీటికి కూడా ఏంటంటే ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ప్రాబబ్లీ 15 డేస్ లో వాటికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. అసెంబ్లీ హైకోర్టు డిజైన్లలో కూడా త్వరలోగా ఫైనలైజ్ చేస్తే రాబోయే 1-2 మంత్స్ లోపల టెండర్లు పిలిచి రాబోయే 12 మంత్స్ నుంచి 15 మంత్స్ లో కంప్లీట్ గా ఈ మెజారిటీ ఆఫర్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది.
ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం వేగవంతం చేయాలని ఏడీసీని సీఎం ఆదేశించారని చెప్పిన నారాయణ గ్రీన్ కార్పొరేషన్ నేతృత్వంలో 10 ఎకరాల్లో నర్సరీ రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమక్షంలో సచివాలయంలో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ బ్యాంకుల కన్సార్టియం మధ్య రుణ ఒప్పందం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కన్సార్టియం 11,400 కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వనుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1,900 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 1,500 కోట్ల చొప్పున రుణం ఇవ్వనున్నాయి. అలహాబాద్ సిండికేట్, పంజాబ్ సింధ్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు 1,000 కోట్లు రుణం అందిస్తాయి. ఇండియన్ బ్యాంక్ 750 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 కోట్ల చొప్పున ఇవ్వనున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో 250 కోట్లు సమకూర్చనుంది. రైతాంగానికి ఎంతో మేలు చేసే భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అత్యల్ప సమయంలోనే రుణం ఇచ్చినందుకు బ్యాంకర్లకు కృతజ్ఞతలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకు రుణాల వల్ల ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్ వివరాలను తారుమారు చేస్తూ ప్రవాహ సమాచారాన్ని తక్కువ నమోదు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ శ్రీవాస్తవకు ఫోన్ చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిరసన వ్యక్తం చేశారు. టెలిమెట్రీ స్టేషన్ వద్ద ప్రవాహ సమాచారాన్ని తారుమారు చేస్తున్నారంటూ అధికారులు నాగార్జున సాగర్ సీఈ సునీల్ ఇచ్చిన నివేదిక మేరకు హరీష్ రావు కృష్ణా బోర్డు చైర్మన్ కు నిరసన తెలిపారు. టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసిన మెకట్రానిక్స్ సంస్థే ప్రవాహ సమాచారాన్ని తారుమారు చేయడంపై హరీష్ రావు విస్మయం వ్యక్తం చేశారు. తారుమారు చేసిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని బోర్డు చైర్మన్ కు స్పష్టం చేశారు. అధికారులు బోర్డుకు ప్రభుత్వం తరపున నిరసన లేఖను అందించారు. ఈ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని టెలిమెట్రీ ఏర్పాటు చేసిన మెకట్రానిక్స్ సంస్థలో ఈ నెల 29న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగుపరచడం సహా తీవ్రవాదుల్ని సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే 3 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయల నిధితో ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్టు భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇదే సమయంలో అంతర్గత భద్రతను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం సహా మహిళల భద్రత, ఆధునిక ఆయుధాల సమీకరణ, అవసరమైన చోటకు భద్రతా బలగాలను తరలించేందుకు ఏర్పాట్లు, పోలీస్ వైర్లెస్ వ్యవస్థ ఆధునీకరణ చేపట్టనున్నట్టు రాజ్నాథ్ తెలిపారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చెందిన భూమిని రహదారి విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. इंटरनेट सिक्योरिटी को स्ट्रेंथन करने के लिए, राज्यों की लॉ एंड ऑर्डर की सिचुएशन को इम्प्रूव करने के लिए, तो पुलिस मॉडर्नाइजेशन और सिक्योरिटी रिलेटेड एक्सपेंडिचर के लिए एक बड़ी अम्ब्रेला स्कीम की आज सीसीएस ने अपनी स्वीकृति प्रदान की है. इस स्कीम के तहत 2017-18, 2018-19, 2019-20 इन तीन वर्षों के लिए 25,060 करोड़ रुपए खर्च करने का प्रोविजन किया गया है, जिसमें लगभग 80% सेंट्रल गवर्नमेंट का शेयर है. इस स्कीम के अंतर्गत इंटरनल सिक्योरिटी, लॉ एंड ऑर्डर, वीमेन सेफ्टी, मॉडर्न वेपन्स का प्रोक्योरमेंट, लॉजिस्टिक सपोर्ट, मोबिलिटी ऑफ पुलिस फोर्सेस, हायरिंग ऑफ हेलीकॉप्टर्स, अपग्रेडेशन ऑफ पुलिस वायरलेस, नेशनल सैटेलाइट नेटवर्क आदि का प्रोविजन किया गया है. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా చరవాణి సేవల అనుసంధానత మరింత పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్లలో కూడా సెల్ టవర్ల ఏర్పాటుకు అనుమతించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సెల్ టవర్ల ఏర్పాటుకు స్థలం లేక కాల్ డ్రాప్ సమస్య ఏర్పడుతోందని మొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య సర్వీసుల్లో విధులు నిర్వహించే వారు మినహా కేంద్ర ప్రభుత్వ వైద్యులందరికీ పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలీసు శిక్షణ అభివృద్ధిలో పరస్పర సాంకేతిక సహకారానికి భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకారం తెలిపిన మంత్రివర్గం ఇప్పటికే భారత్ బెలారస్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ విషయంలో వ్యాపారులు సానుకూలంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పన్ను చెల్లింపులో వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం చేయూత అందించాలని ప్రగతి కార్యక్రమం 22వ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. తద్వారా చిన్న వ్యాపారులు తేలికగా జీఎస్టీ పరిధిలోకి వస్తారని పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ వంటి విప్లవాత్మక నిర్ణయం ద్వారా వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా లబ్ధి పొందాలని ప్రధాని తెలిపారు.
డిజిటల్ లావాదేవీలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించిన మోదీ, తక్కువ నగదు కలిగిన సమాజం దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. బ్యాంకింగ్ రంగంలో సమస్యల పరిష్కారంపై సమీక్షించిన ప్రధాని, జన్ధన్ ఖాతాలకు ఇచ్చిన రూపే డెబిట్ కార్డుల వినియోగం పెరిగేలా చూడాలని కోరారు. ఇదే సమయంలో తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37,000 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే, రోడ్డు, విద్యుత్, బొగ్గు, సహజ వాయువు రంగాల్లో చేపట్టిన 9 మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా హింసాత్మక చర్యలకు దిగుతున్న నాగా ఉగ్రవాదులను భారత సైన్యం మరోసారి చావు దెబ్బతీసింది. మయన్మార్ సరిహద్దుల్లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కు చెందిన ఉగ్రవాదులను భారీ సంఖ్యలో హతమార్చింది. మయన్మార్ సరిహద్దుల్లో సైన్యం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఆ దాడిని సైన్యం తిప్పికొట్టింది. ఈ రోజు తెల్లవారుజామున 4:45 ఈ దాడి జరిగినట్లు సైన్యం తెలిపింది. ఇది లక్షిత దాడి అని మొదట భావించినప్పటికీ సైన్యం ఖండించింది. సరిహద్దులు ఏమాత్రం దాటలేదని వివరణ ఇచ్చిన సైన్యం నాగా ఉగ్రవాదులు జరిపిన దాడిని మాత్రమే తూర్పు సరిహద్దు బలగాలు తిప్పికొట్టినట్లు స్పష్టం చేసింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా మిగతా వారు అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఒక్క భారత జవాను కూడా ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేసింది. 2015 జూన్లో నాగా ఉగ్రవాదుల చేతిలో 20 భారత సైనికులు చనిపోయిన తర్వాత సైన్యం ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. రఘు ఒక సినిమాటోగ్రాఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్, kapumatrimony.com లో కలుసుకున్నాను. కాపు మ్యాట్రిమోనీ, ఫిజికల్ ఫిట్నెస్ కోసం పతంజలి ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మరియు పతంజలి గానుగ పట్టిన స్వచ్ఛమైన ఆవ నూనెను వాడండి. ఇంకా హానికారక కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి పసిబిడ్డల్ని, కుటుంబాన్ని కాపాడండి. ఎందుకంటే కెమికల్స్ తో నూనెలోని ప్రాకృతిక తత్వాలు నశిస్తాయి. కొలెస్ట్రాల్ మరియు ట్రాన్స్ఫాట్ రహిత ఒరిజినల్ విటమిన్స్ మరియు అన్య పోషక తత్వాలు కలిగిన పతంజలి ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్స్ మరియు నేచురల్ కుకింగ్ ఆయిల్స్ మాత్రం మీ ఇమ్యూనిటీని పెంచి రోగాల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. సరైన ఆయుధాన్ని ఎంచుకో. సుడి దోమకు అనేక మందులు వాడి విసిగెత్తిన రైతు సోదరులకు అదామా వారి అద్భుత ఆయుధం సింకా. సింకాతో వరిలో సుడిదోమ అంతం, ఇరుగులేని నాణ్యమైన దిగుబడి రైతు సొంతం. సమర్పిస్తున్నాం నెరోలాక్ ఎక్సెల్ మైకా మార్బుల్. ఇది పెయింట్ చేస్తుంది టఫ్ గా, ఇంకా దాని టీవీని అచ్చే పెట్టి ఉంచుతుంది ఏళ్ల తరబడి. నాగార్జున సివిక్, అగ్గి తెగులు అంతం నాగార్జున సివిక్ తోనే సాధ్యం. రైతు రాజులు మెచ్చింది, పచ్చడి రాసులు తెచ్చింది, నాణ్యత నమ్మకం నాగార్జున. విషల్ వారి మిస్సైల్, ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిస్సైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. కేవలం ఒక్క ఉలాల మాత్రమే ఎన్నో కీటకాల నుండి మీ పంటని సురక్షితంగా ఉంచుతుంది. అందుకే వ్యవసాయం అనే ఈ చదరంగంలో మంత్రులు ఎంతో మంది, కానీ మంత్రి మాత్రం ఒక్కడే. యూపీఎల్ వారి ఉలాలా. వావ్, సెల్ పాయింట్ వారి 18వ వార్షికోత్సవ సంబరాలు. 9 కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు, వైడ్ రేంజ్ లో ప్రొడక్ట్స్, అద్భుతమైన ఆఫర్ ఓన్లీ ఇన్ సెల్ పాయింట్. పత్తి రైతుల కోసం మీనాక్షి ఆగ్రోకెమికల్స్ అందిస్తోంది ఫ్లీడర్. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పై ముడతలను ఫ్లీడర్ తో గెలవండి. ఫ్లీడర్ తో మీ వాదనను బలంగా వినిపించండి, నాణ్యమైన అధిక దిగుబడి పొందండి. ప్యాక్ వారి ఫ్లీడర్. పతంజలి బిస్కెట్ 100% ఆరోగ్యం మరియు ఆనందం. కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ మరియు అన్హెల్దీ మైదా లేకుండా ఇండియా తీసుకుంటుంది హెల్దీ, తయారవుతుంది హెల్దీ. నాగార్జున ప్యూరీ, పంటల ఎదుగుదలకు మరియు చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం నాగార్జున ప్యూరీ.
నాగార్జున ప్యూరీనే వాడండి, అధిక దిగుబడులు పొందండి. Presenting the new minimalistic Vesta washing machine powered by German technology with single touch washing. Just one click, that should do. Vesta washing machine, because simple is nice. Vesta, true performance. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏఎంసీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల్లో ఇవాళ ఒక్కరోజే 10 మంది మృతి చెందడంపై ఆందోళన వ్యక్తమైంది. వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు ఇంతమంది చనిపోవడం గతంలో ఎప్పుడూ లేదన్న వైద్యులు వివిధ ప్రైవేట్ నర్సింగ్ హోముల్లో చికిత్స పొందుతూ అక్కడ పరిస్థితి విషమించిన రోగులని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. ప్రైవేట్ నర్సింగ్ హోంల నుంచి వచ్చిన 4 రోగులు గంటలోపే చనిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మిగిలిన వారు వృద్ధులని వివరించారు. మరోవైపు ఆసుపత్రిలో జరిగిన మరణాలపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించిన మంత్రి ఆసుపత్రి సిబ్బంది లోపం ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల సాయి, అఖిల, పైల, అజయ్ అనే ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. దసరా సెలవులకు మేనమామ ముత్యాల సారంగం ఇంటికి వచ్చిన చిన్నారులు తమ తల్లి లావణ్యతో కలిసి బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. వారితో పాటు అజయ్ అనే బాలుడు కూడా వెళ్లాడు. తల్లి బట్టలు ఉతుకుతుండగా నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లి ఈత రాక మునిగిపోయారు. తల్లి, రాజేష్ అనే బాలుని కాపాడగా మిగిలిన ముగ్గురు ఆమె కళ్ళెదుటే నీటిలో మునిగి చనిపోయారు. జనగామలోని బతుకమ్మ కుంట భూముల్లో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివరణ ఇచ్చారు. చెరువు శిఖం భూమి రిజిస్టర్ చేసుకున్నానని జనగామ కలెక్టర్ శ్రీ దేవసేన తనపై చేసిన ఆరోపణలపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజల కోరిక మేరకే బతుకమ్మ కుంటను అభివృద్ది చేశామన్న ఆయన తాను చేపట్టిన చెరువు సుందరీకరణల పనులను మంత్రులు హరీష్ రావు, ఈటెల ప్రశంసించారని చెప్పారు. తాను చేసిన తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ భూమి రిజిస్ట్ కాలే, టెంపుల్ ట్రస్ట్ అది క్యాన్సిల్ అయింది. ఒకవేళ ముత్తిరెడ్డి పేరు మీద ఎక్కడైనా ఒక గజం జాగా ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి, ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేయించి చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా 31 జిల్లాలు ఉన్నటువంటి శాసనసభ్యుల గౌరవం కాపాడాలి కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు కాబట్టి చేసినట్టయితే నిరూపణ అయితే ఏ శిక్షకైనా నేను అర్హున్నే, తప్పకుండా దాన్ని చేత వహిస్తాను. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 7వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారు ఇవాళ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావటం వల్ల సరస్వతీదేవి రూపంలో కనకదుర్గమ్మను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 1:30 నుంచి భక్తుల్ని అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు సతీ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు జరుగుతున్న తీరు, ఆలయంలో అభివృద్ది పనులపై ఆరా తీసిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన అమరావతి, పోలవరం నిర్మాణం సజావుగా సాగేలా చూడాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు వెల్లడించారు. దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తే ప్రపంచానికే ఒక విజ్ఞాన కనిగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారవుతుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టమని కోరాను. ఈ ప్రాజెక్టుల మీద దుష్ట శక్తుల కళ్ళు పడకుండా కాపాడమని అమ్మవారిని కోరుకున్నాను, సంకల్పం చేశాను. కొంతమంది దుష్ట శక్తులు వచ్చి ఏదో ఒక విధంగా అడ్డుపడిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ అడ్డుకట్ట ఏమని, రక్షణగా ఈ రాష్ట్రానికి ఉండమని అమ్మవారిని ప్రార్థించాను. తెలంగాణలో కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా అన్ని ఆలయాలు కిటకిటలాడాయి. ఆదిలాబాద్ జిల్లా బాసరలో అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ తెల్లవారుజాము నుంచే తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చిన భక్తులు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. హన్మకొండ భద్రకాళి ఆలయం, వరంగల్ 1000 స్తంభాల గుడిలో కొలువైన అమ్మవారు ఇవాళ సరస్వతి అలంకారంలో భక్తుల్ని ఆశీర్వదించారు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వగా చాలా మంది భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు.
తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు భక్తజన నయనానందకరంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఐదో రోజైన ఇవాళ స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. మైసూరు మహారాజు సమర్పించిన దంత పల్లకిలో స్వామివారి విహారాన్ని చూసిన భక్తులు పరవశించారు. భక్తి పారవశ్యంలో నృత్యాలు చేశారు. ఆ దేవదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. పది కోట్లు గల భావజదూపం అది చూడ. ప్రస్తుతం ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు తనకు అత్యంత ప్రియమైన సేవకుడు గరుత్మంతుడిపై మాడవీధుల్లో విహరిస్తున్నారు. గరుడ వాహనంపై విచ్చేసిన స్వామిని దర్శించుకుంటే సర్పదోషం తొలగి దివ్యమైన జ్ఞానం కలుగుతుందనే విశ్వాసంతో మధ్యాహ్నం నుంచే భక్తులు తరలిరాగా తిరుమల మాడవీధులు కిక్కిరిసిపోయాయి. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య గరుడ వాహనంపై స్వామి విహారం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ పల్లెలు, పట్టణాలు, నగరాలు పూల వనాలను తలపిస్తున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారులు వెన్నముద్దల బతుకమ్మను సంతోషంగా నిర్వహించుకుంటూ సందడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని కార్యాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో పూల పండుగను గెజిటెడ్ మహిళా ఉద్యోగులు వైభవంగా జరిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసు అధికారుల సతీమణులు బతుకమ్మ పాటలతో సందడి చేశారు. అసెంబ్లీలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలకు లయబద్ధంగా కోలాటమాడారు. అటు జిల్లాల్లోనూ పూల పండుగ వైభవంగా జరుగుతుంది. వరంగల్ కమిషనరేట్లో జరిగిన వేడుకల్లో పోలీసు అధికారుల సతీమణులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. రంగారెడ్డి కలెక్టరేట్లో 12 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాదాద్రి నరసింహుడి క్షేత్రంలో జరిగిన పూల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. నేను ఇష్టపడేదాన్ని, ఇష్టపడే ఒకరిని క్రిస్టియన్ మ్యాట్రిమోనీ .com లో కలుసుకున్నాను. క్రిస్టియన్స్ కైన నెంబర్ వన్ మ్యాట్రిమోనీ సైట్ క్రిస్టియన్ మ్యాట్రిమోనీ .com. పిల్లలకు కూడా తెలుసు, చట్టం నుంచి తప్పించుకోలేరని. కానీ అంకుల్, మీ చేతులు మురికిగా ఉన్నాయి. ఏమన్నా నువ్వు? ఇప్పుడే వస్తా. తీసుకోండి అంకుల్, చేతులు కడుక్కోండి. పతంజలి హ్యాండ్ వాష్ ప్రాకృతిక వనమూలికలతో తయారైనది. ఇది మీకు ఇస్తుంది కీటకాల నుంచి పూర్తి రక్షణ. చట్టం, చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పతంజలి హ్యాండ్ వాష్. కేవలం ఒక్క ఉలాల మాత్రమే ఎన్నో కీటకాల నుండి మీ పంటని సురక్షితంగా ఉంచుతుంది. అందుకే వ్యవసాయం అనే ఈ చదరంగంలో పంటులు ఎంతో మంది, కానీ మంత్రి మాత్రం ఒక్కడే. యూపీఎల్ వారి ఊలాలా. ఇప్పుడు నేను ఒక ఫేమస్ జ్యువెలర్ అయి ఉండొచ్చు, కానీ పుట్టింది సాధారణ కుటుంబంలో. ప్రతి నెల చిట్టు కట్టే వాళ్ళ కష్టం నాకు బాగా తెలుసు. అందువల్ల లలిత జ్యువెలరీ చిట్ స్కీమ్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీకోసం నేనే కడతాను. ఇంకా విఏ కూడా లేదు. ఇది నేను మీ కుటుంబంలో ఒకటిగా చేస్తున్నాను. విశాల్ వారి మిస్ అయ్యే ఒక ప్రభావవంతమైన కీటకనాశిని మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిసైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. నింగినంటే ఆ కలలు తీరే తరుణం వచ్చేసింది. పద పద తొలి సవారి వచ్చేసింది. ఆనందాలతో జగులు నిండే తరుణం వచ్చేసింది. పద పద సెల్ఫ్ స్టార్ట్ తో కొత్త సిటీ 100 ఆనందాల జాక్పాట్. నాగార్జున సివిక్, అగ్గి తెగులు అంతం నాగార్జున సివిక్ తోనే సాధ్యం. రైతు రాజులు మెచ్చింది, పసిడి రాసులు తెచ్చింది నాణ్యత, నమ్మకం నాగార్జున. వావ్! సెల్ పాయింట్ వారి 18వ వార్షికోత్సవ సంబరాలు. 9 కోట్ల రూపాయలు విలువ చేసే బహుమతులు. వైడ్ రేంజ్ లో ప్రొడక్ట్స్,
అద్భుతమైన ఆఫర్స్ ఓన్లీ ఇన్ సెల్ పాయింట్. వరి పంటలో అధిక దిగుబడి సాధించినందుకు ఈసారి భీమవరం గ్రామం బహుమతి కలుగుతుంది. మీకు నా అభినందనలు. ధన్యవాదాలు. ఈ సార్ కూడా మీరేనా? ఎలా, ఏంటా రహస్యం? మొదటి పిచ్చుకారి నుంచి అన్నిటికన్నా ఉత్తమమైనది పిఐ వారి యోషి. వరి పంటను సుడిదొమ నుండి కాపాడమే కాకుండా సూపర్ హిట్ దిగుబడినిస్తుంది. పిఐ వారి యోషిన్ మన అసలైన హీరో. మిగతావన్నీ సైడ్ హీరోలే. పిఐ వారి ఓషిన్ అసలైన హీరో. మాకు ఇక్కడ జనం నివాసాలు నిర్మించారు, అందమైన కళ్ళు కంటారు. ఎలాంటివంటే సర్పంచ్ గారి ఇంట్లో ఈ పొడవాటి రూఫ్, ఇంకా శర్మగారి పిల్లల మధ్య ఈ అందమైన కనెక్షన్ లాగా. వీళ్ళకి నమ్మకం ఉంది నాపై, ఇంకా నా అల్ట్రాటెక్ సిమెంట్ పై మాత్రమే. నిర్మించండి నిర్మాణం సుందరంగా. అల్ట్రాటెక్ సిమెంట్, ది ఇంజనీర్స్ చాయిస్. నాగార్జున ప్యూరీ, పంటల ఎదుగుదలకు మరియు చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం నాగార్జున ప్యూరీ. నాగార్జున ప్యూరీనే వాడండి, అధిక దిగుబడులు పొందండి. కేవలం ఒక్క ఉలాల మాత్రమే ఎన్నో కీటకాల నుండి మీ పంటని సురక్షితంగా ఉంచుతుంది. అందుకే వ్యవసాయం అనే ఈ చదరంగంలో బంటులు ఎంతో మంది, కానీ మంత్రి మాత్రం ఒక్కడే. యూపీఎల్ వారి ఊలాలా. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. శ్వేతని ఆర్యవైశ్య మ్యాట్రిమోనీ .com లో మీట్ అయ్యాను. తను నన్ను ముందుకు నడిపిస్తుంది బిజినెస్ లో కూడా. ఆర్యవైశ్య మ్యాట్రిమోనీ. దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ విప్లవం దన్నుతో వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 2.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించిన ముఖేష్ టెలికం సహా సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. రిలయన్స్ జియో ద్వారా అతి తక్కువ ధరకు అంతర్జాల సేవలను అందిస్తూ భారతీయ మొబైల్ రంగంలో విప్లవం సృష్టించిన ముఖేష్ డేటా అనేది డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ పనిచేస్తుందన్నారు. జీవనాధారంగా మారిన ఈ మార్గం నుంచి భారతీయులను పక్కకు తప్పించలేమన్న ఆయన సరసమైన ధరలకు అపరిమిత డేటాను ప్రజలకు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. అపరిమిత విజ్ఞానాన్ని, అంతర్జాల అధికారాన్ని అందించే వీలున్నందున స్మార్ట్ ఫోన్లను కూడా తక్కువ ధరకే అందించాలని అంబానీ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ స్వప్నమైన డిజిటల్ ఇండియాను సాకారం చేసేందుకు టెలికం సంస్థలు కృషి చేయాలని కోరారు. We must explore and implement innovative ideas to generate employment, self-employment, and income generation opportunities for millions of Indian youth. India must embark on the task of connecting everything and everyone via the super internet of things. This will enable 130 crore Indians to collaborate directly with one another and democratizing economic life like never before. We have to invest in building next generation technology assets. No single corporate nor the government can do it alone. Together we can achieve the unimaginable. అణువస్త్రాలు, క్షిపణి ప్రయోగాలతో బెంబేలెత్తిస్తున్న ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియాపై సైనిక చర్యకు పూర్తిగా సన్నద్దమైనట్టు తెలిపారు. ఉత్తర కొరియాను ఏకాకిగా చేసి అణు నిరాధీకరణ చేసేందుకు, దేశంగా మార్చేందుకు బాధ్యత గల అన్ని దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆ దేశం జరుపుతున్న క్షిపణి, అణు ప్రయోగాలు యావత్ ప్రపంచానికే ముప్పుగా అభివర్ణించిన ట్రంప్ ఉత్తర కొరియాపై ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియాపై ట్రంప్ ప్రకటనతో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం 6 సెషన్లలో 824 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 440 పాయింట్లు క్షీణించింది. ఉదయం 31,785 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీ కొనుగోళ్ల మద్దతుతో 31,797 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపగా సెన్సెక్స్ భారీగా నష్టపోయింది.
కనిపించింది. ఒక దశలో 31,101 కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత కాస్త కోలుకుని 31,160 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 9,800 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. చివరకు 9,736 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత 7 సెషన్లలో సెన్సెక్స్ 1,264 పాయింట్లు క్షీణించగా 6.21 లక్ష కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైనట్టు స్టాక్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. జాతీయ పర్యాటక అవార్డులో తెలంగాణ సత్తా చాటింది. పలు విభాగాల్లో 8 అవార్డులు సొంతం చేసుకుంది. పర్యాటక శాఖ తరపున రాష్ట్రపతి చేతుల మీదుగా బుర్రా వెంకటేశం పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్ ఎంపిక కాగా ఆ అవార్డును కలెక్టర్ ఆమ్రపాలి స్వీకరించారు. ఉత్తమ పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్కు అవార్డు దక్కగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. పర్యాటక శాఖకు వచ్చిన పురస్కారాలు ఉత్తమ స్వచ్ఛ అవార్డుతో పాటు ఉత్తమ టూరిస్ట్ గైడ్ విభాగంలో దక్కాయి. ఉత్తమ నిర్వహణ ప్రదేశంగా చౌమల్ల ప్యాలెస్, ఉత్తమ కన్వెన్షన్ కేంద్రంగా లియోనియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎగ్జిబిషన్, వైద్య సదుపాయాల కల్పన ప్రదేశంలో అపోలో హెల్త్ సిటీని అవార్డులు వరించాయి. పర్యాటక రంగంలో అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు అవార్డు దక్కగా పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అందుకున్నారు. ఇది నిరసన కాదు, ఆందోళన కాదు, మన నదుల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్యమం. రండి ఈ ఉద్యమంలో మాతో చేతులు కలపండి. 800-0009 ఇప్పుడే మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.